హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను సింప్లీ అండ్ హెల్తీ ఫుడ్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టాను. ఒక లీటరు ఇంకా లీటర్ నీళ్ళు వేసుకొని ఉంచాను. అది కాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాత్ర పెట్టాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, కొన్ని మెంతులు, ఆవాలు, టమోటా, చింతపండు, వెల్లుల్లి, కొద్దిగా జీరక పౌడర్, ధనియాల పౌడర్. జీరక ధనియాలు ఉంటే వీటితో పాటు వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేవు, అందుకే నేను పౌడర్స్ వేస్తున్నాను. దీంట్లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మెంతులు, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని బాగా మధ్య దాకా చేయాలి. ఇది సంగటికి, అన్నానికి, ఇడ్లీ దోశకి, చపాతీకి కూడా బాగా చాలా బాగుంటుంది సార్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ధనియాలు, జీలకర్ర కూడా ఉండి వేసుకుంటే ఈ ఫ్రై చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకే పౌడర్ యూజ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా వాడేదాకా వేయించాలి సార్. రేగిపోయాయి, ఇప్పుడు నీళ్ళు పోస్తాను కొద్దిగా. మనకి ఎన్ని కావాలో అన్ని పోసుకోవచ్చు నీళ్ళు. ఎన్ని అంటే కొంచెం, అంటే మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి, చింతపండు. ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు కూడా వేయాలి. వేస్తున్నాను. ఇంకా దీంతో పడలేదు, మూత పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ నీళ్ళు పట్టాం కదా మనం, ఇది రాగి పిండి. ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు, విడిగా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. వేరు నీళ్ళు కాగాయి కదా, దీంట్లో ఉత్త పిండి, బియ్యం ఏమి అవసరం లేదు, ఉత్త పిండి వేసుకొని ఈ నీళ్ళకి ఎంత పిండి పడుతుందో మనం అంత వేసుకొని ఇలాగా కలపెట్టేసుకోవాలి. ఇంకా పడుతుంది,
నేను చూపిస్తాను కలిపి. ఇలాగా ఈ నీళ్ళకి సరిపోయి అంత పిండి వేసుకొని బాగా కలిపెట్టేసి బాగా ఇట్లా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి అట్లాగే పొయ్యి మీద ఉంచేసి తర్వాత ముద్దలు చేసుకోవాలి. చూడండి, నేను ఇలా మూత పెట్టేశాను, ఆవిరిపోకుండా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆ తర్వాత మనది కూర రెడీ అవుతుంది. ఇది బాగా ఉడికి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఈ ఉత్త రాగి పిండి సంగటి చేసుకుని ఏ కూరతో అయినా తినొచ్చు ఫ్రెండ్స్, కానీ నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, సంగటికి చాలా ఇష్టంగా తింటాను నేను, అందుకనే చేసి చూపిస్తున్నాను. ఆ ఉత్త రాగి పిండితో సంగటి చేసుకొని తింటే చాలా ఆరోగ్యం, షుగర్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా అత్తకు కూడా ఇలా ఉత్త పిండితో సంగటి చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు మా ఇద్దరి కోసమని చేస్తూ ఉన్నాను, మా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉన్నాను. చిన్నగా వాళ్ళ సంగటి తినేవాళ్ళు కాదు, ఇప్పుడు అలవాటు చేస్తూ ఉన్నాను. కానీ చాలా హెల్తీ ఫుడ్. మీరు ఈ సంగటికి ఏ కూరైనా వేసుకొని తినొచ్చు. ఈ కూరకి మనం ఏదైనా తినొచ్చు, ఇడ్లీ, దోశ, సంగటి, అన్నం, చపాతీకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అయితే ఇలా ఉడికేటప్పుడు వేసుకోవాలి, ఫ్రై చేసేటప్పుడు వేయకూడదు. పసుపు అవన్నీ ఇలా ఉడికేటప్పుడే వేసేసుకోవాలి. అదే ధనియాలు, జీలకర్ర ఉంటే మాత్రం మెంతులు, ఆవాలు వేసాం కదా, వాటితో మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ పొడులు మాడిపోతాయి కాబట్టి ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి టేస్ట్గా బాగుంటాయి. సరే, ఇంకా దీంతో పనిలేదు, మనం బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కూర రెడీ అయింది చూడండి. ఇలా దగ్గర పడే వరకు ఉడకబెట్టాను. ఇది ఇంకా ఉప్పు వేసి ముద్ద కొంత వెనిపేయాలి. వెనిపేసి వేరే గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. అలాగే మన సంగటి కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ముద్దకొంతో తెలుసు కదా మీకు, ఇలా ఇలా అనాలి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని తీస్తున్నాను, అందుకని ఇట్లా చూపించడం కష్టం. నేను ఇది కూడా రెడీ చేసి ముద్దలు చేసి మీకు రెండు చూపిస్తాను, కూర ఈ సంగటి. ఇది బాగా చూడండి, బాగా రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఉంచాను, బాగా రెడీ అయిపోయింది. ఇంకా ముద్దకొంతో ఇలా ఇలా అన్నామంటే బాగా వచ్చేస్తుంది. నేను ముద్దలు చేసి మీకు చూపిస్తాను. ఈ కూర కూడా ముద్దు కొంత ఎనిపేసి రెండు కలిపి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన కూర రెడీ అయింది చూడండి. మన సంగటి కూడా రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ కూర కానీ ఈ సంగటి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, మీరు కూడా ఇష్టపడతారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను చేసింది, ఇలా 3 ముద్దలు వచ్చింది. ఈ కూరకి ఈ సంగటికి అయితే అస్సలు సూపర్ అంటే సూపర్ టేస్ట్. నేను అప్పుడప్పుడు ఇలా చేసుకొని నేను మా అత్త మా ఆయన తింటూ ఉంటాము. పిల్లలు తింటే తినిపిస్తాను, ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తున్నాను పిల్లలకు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, తెలియజేయండి.